హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆధార్ ఎక్కడ అవసరం, మరెక్కడ అవసరం లేదు, ఈ విషయం మీద సుప్రీంకోర్టు కీలక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. మనకు సంబంధించిన 7 విషయాల్లో ఏ విధమైన ఆధార్ నంబర్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఈ తీర్పులో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆధార్ వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు అనేది కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకి 7 పాయింట్స్, మనం ఎక్కడైతే మన మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు కానీ లేదా వేరే అవసరాల నిమిత్తం మనం ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఇవ్వాలని ఈ మధ్యకాలంలో మనకి అనౌన్స్మెంట్స్ అయితే రావడం జరిగింది. అయితే వీటిపై క్లియరెన్స్ అనేది మనకి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం ప్రకారం విద్య మనల్ని వేలుముద్ర నుండి సంతానానికి తీసుకెళ్తే టెక్నాలజీ మనల్ని సంతకం నుండి వేలుముద్రకు తీసుకొచ్చిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడటం జరిగింది. దాని ప్రకారమే మనకి 7 పాయింట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఈ 7 పాయింట్స్లో మనం ఆధార్ కార్డు అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. స్కూల్ అడ్మిషన్కి 1 చూసినట్లయితే స్కూల్ అడ్మిషన్కి ఆధార్ అనేది తప్పనిసరి కాదు, ఇవ్వాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా సెకండ్, టెలికామ్ కంపెనీలు ఆధార్ అడగొద్దు. మనకి టెలికామ్ కంపెనీలు సిమ్ కార్డు అన్న వెంటనే వాళ్ళు ఆధార్ నెంబర్ అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి వేరే ఐడెంటిటీ కార్డు ఏదైనా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, ప్రత్యేకంగా ఆధార్ అనేది అడగాల్సిన అవసరం లేదు. అదేవిధంగా థర్డ్, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ అక్కర్లేదు. మనం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఎన్క్లోజ్ చేయమని అడుగుతున్నారు. అయితే ఇక నుండి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ అనేది అవసరం లేదు. ఇక యూజీసీ, నీట్, సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాసేవారికి ఆధార్ అనేది తప్పనిసరి కాదనమాట. ఎవరైతే ఎగ్జామ్స్కి లేదా కాంపిటేటివ్గా అప్లై చేసేవారు ఉన్నారో వారికి ఈ ఆధార్ కార్డు అనేది మ్యాండేటరీ కాదనమాట. అదేవిధంగా కొత్త సిమ్ కార్డుకు ఆధారే తప్పనిసరి కాదు. మనం న్యూ సిమ్ కార్డ్స్ ఎవరైతే తీసుకుంటారో వారు ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వేరే ఓటర్ ఐడి కానీ వేరే డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డులు ఏవైనా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా 6, ప్రైవేట్ కంపెనీలు ఆధార్ డేటాను పొందలేవు. ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఆథరైజ్డ్గా ఆధార్ డేటాను పొందడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. పీపీఎఫ్, ఎన్సిఎస్ వంటి ఆర్థిక సేవలకు ఆధార్ అనేది అవసరం లేదు. ఏదైతే పీపీఎఫ్, ఎన్సిఎస్ అనేవి ఈ ఎకనామికల్ సర్వీసెస్ సంబంధించినవి, వీటికి కూడా ఆధార్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఫ్రెండ్స్, 3 విషయాలకు మాత్రం ఆధార్ అనేది ఖచ్చితంగా అవసరం, ఇవ్వాల్సి ఉంటుందని కూడా మనకి తీర్పులో చెప్పడం జరిగింది. అది 1, పాన్ కార్డుకి ఆధార్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఐటీకి సంబంధించిన విషయం కాబట్టి దానికి ఆధార్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆదాయ పన్ను వివరాల కోసం ఆధార్ అనేది ఉండాల్సి ఉంటుంది. 2, ఆదాయ పన్ను వివరాల కోసం ఆధార్ అనేది ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో ఆధార్ సంఖ్యను ఖచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా ఇది ఎంప్లాయీస్కి మరియు ఎకనామికల్గా హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఇక పీడిఎస్ వంటి ప్రభుత్వ సంక్షేమ సేవలు అయితే ఉన్నాయో వాటికి ఆధార్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ తీర్పులో భాగంగా మనకి 7 పాయింట్స్లో మనకి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 3 పాయింట్స్ ఎవరైతే ఎకనామికల్గా అప్పర్ స్టేజ్లు ఎంప్లాయీస్ అయ్యి ఎవరైతే ఉన్నారో వారికి ఆధార్ సంఖ్య అనేది ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే ఆధార్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది కూడా ఎందుకంటే మనకి వేరే ఐడెంటిటీ కార్డులు అయితే డూప్లికేట్ చేసే అవకాశం ఉంటుంది, కానీ ఈ ఆధార్ అనేది డూప్లికేట్ చేయడం అసాధ్యమని ఈ తీర్పులో మనకు చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకి ఇది లేటెస్ట్ న్యూస్. ఇది మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.